हेलो, ఏంటి ఇన్ని రోజులు పట్టిందా నన్ను కలవటానికి? ఏంటి ఫుల్ జోష్లో ఉన్నావు ఇవాళ? కలిసావుగా. అబ్బో, గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ సార్. ఇక్కడ ఎలాప్ప ఫుడ్కి వస్తారు? దానికోసమే పైన సెకండ్ ఫ్లోర్లో గేమ్ పాయింట్ సార్. మీకు చెప్పాను కదా, టూ మంత్స్ అయిపోయింది ఆల్రెడీ అప్లై చేసి, కానీ నాకు ఇప్పుడు ఫ్యూ మంత్సే టైం ఉంది మేడం. ఎట్లాగైనా ప్లీజ్ ఈ అడ్మిషన్ నాకు వచ్చేలా చూడండి మేడం. అన్నతో చెప్పేయమంటే చెప్పు, ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తాను, డైరెక్ట్ మాట్లాడుకుందాం. ఏ పంచాయతీలు ఉన్నా నాకు చెప్పు, నువ్వు సొంత డెసిషన్లు తీసుకోకు, బాధపడకు, ఓకేనా? ఎవరు లేరా పాపా? ఎవరు నువ్వు? అసలు మీరెవరు? ఏంటి అలా వస్తున్నారు? అసలు ఎవరండి మీరు? నన్ను ఎవరంటావా? హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు మీరంతా? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? వాళ్ళు మా ఫ్రెండ్స్. సంగీత, కమ్ వన్స్. నువ్వెవరు? మీరెవరు? వీళ్ళేంటి ఇట్లా పడుకున్నారు? రే చైతు, చైతు ఒకసారి లెగరా. రే సుమంత్, సుమంత్ మళ్ళీ బాటిల్ ఒకటి లెగు. ఇడియట్. ఏ పొద్దున పొద్దున ఏంటి నీకు? అలా పడుకొని. మను ఒకసారి లెగరా. మను ఒకసారి లెగరా. చైతు ఒక్కసారి లెగరా. చైతు ఒకసారి లెగరా, అర్జెంట్. ఎవరు మేడం? మోడ్రన్ మహాలక్ష్మిలో ఉంది. మోడ్రన్ మహాలక్ష్మి ఏంట్రా? రే మను ఒకసారి లెగు. ఎలా ఇప్పుడు ఈమె చూస్తే ఇలా ఉంది. అరే గిరిగా, అర్జెంట్ గా రారా ఫ్లాట్కి. ఎవరు? మా బాబు పంపించిన చిన్న పొతాలకు మనిషా? రే షట్ అప్, అందరూ బయటికి రండి, రండి బయటికి. ఏంట్రా? సరే పదండి, త్వరగా నడు. ఎప్పటి నుంచి ఉంటున్నారు? సంగీత ఫోన్ లోపల పెట్టు. ఒరే గిరిగా, ఎంతసేపురా, త్వరగా రారా ఫస్ట్. వస్తున్నానమ్మా. చెప్పండమ్మా. నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఏం చెప్పానురా? ఇల్లు ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోమన్నా. ఎందుకు చెప్పా? ఆఫీస్ కోసం. మరి ఇదేంటి అసలు? ఏమనుకుంటున్నారు మీరంతా? పో ఇక్కడి నుంచి. ఇప్పుడు చెప్పండి మీ సంగతి. ఖాళీ చేయండి ఫస్ట్, అందరూ చేయండి, ఖాళీ చేయండి. మేడం ఒక టూ మినిట్స్, ఒక టూ మినిట్స్. ఏంటి టూ మినిట్స్? మేడం ఒక టూ మినిట్స్ మీతో మాట్లాడాలి ప్లీజ్. సరే పద. ఏంటి, ఏం విందల్చుకోలేదు? ప్లీజ్ మేడం, ప్లీజ్ ఒక టూ మినిట్స్. కుదరదంటే కుదరదు. ప్లీజ్ మేడం, ఒక టూ మినిట్స్ మేము చెప్పేది వినండి ప్లీజ్ మేడం. మేడం వాడు ఫేక్ ఓనర్ అయ్యిండొచ్చు మ్యామ్, మేము ఫేక్ టెనెంట్స్ కాదు. వాడితో ఒక ప్రాపర్ రెంటల్ అగ్రిమెంట్ తీసుకుని రెంట్ అమౌంట్ కూడా మాట్లాడదామని చెప్పాను మ్యామ్, కానీ వాడే వినలేదు. మ్యామ్ మా బాబు ఎమ్మెల్యే మ్యామ్, ఐ మీన్ మా ఫాదర్ ఎమ్మెల్యే మ్యామ్. మీకు డౌట్ ఉంటే మీరే ఒకసారి మాట్లాడండి మ్యామ్, మీకే తెలుస్తుంది. మేడం ప్లీజ్ మమ్మల్ని నమ్మండి మేడం, మేము చెప్పేది నిజం. అందరం ఇక్కడికి చాలా ఇంపార్టెంట్ పనుల మీద వచ్చాం మేడం. ఇప్పుడు సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి మేడం మేము? అయినా అబ్బాయిలు అమ్మాయిలు ఉండడం ఏంటమ్మా? మేడం మేమంతా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మేడం.
సరే పదండి. మీరు చెప్పింది అర్థమైంది. అమ్మాయిలు ఉంటున్నారు కాబట్టి ఉండమంటున్నా. మూడంటే మూడే నెలలు, మూడు నెలల్లో ఖాళీ చేయాల్సిందే. ఇల్లు మట్టుకు నీట్గా ఉండాలా. మేడం ఒరిజినల్ ఓనర్ మీరేనా, మళ్ళీ ఇంకెవరైనా కూడా వస్తారా? సారీ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మే రండి కూర్చోండి. హౌస్ యువర్ డే సార్? గుడ్ మ్యాన్. హౌస్ యువర్ డే? యా యా గుడ్. యా చెప్పండి. సో యాక్చువల్లీ ఆ రోజు మీరు మళ్ళీ రమ్మన్నారు కదా. యా యా, లాస్ట్ టైం కాల్ చేసింది మీరేనా? ఆ చైతన్య. మీతో ఆ రోజు కలిసాను కూడా. మీరు రైట్, ఫైన్, మేబీ వర్క్ లోడ్ లో ఉండే. అదే సార్, అది క్లౌడ్ కిచెన్ కి సంబంధించింది అన్నమాట. కిచెన్ రెస్టారెంట్ టైప్ అన్నమాట. రెస్టారెంట్ అంటే నలుగురికి అన్నం పెట్టే ప్రపోజల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. గుడ్, నైస్. ఓకే, సో టోటల్గా మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత ఉంటుంది? నాకు యాక్చువల్గా మీరు బడ్జెట్ అన్నారు, బడ్జెట్ అంటే 15-20 lakhs అవసరం అది. 15-20 lakhs. ఓకే. సో ఇనిషియల్గా మీరు నాకు ఒక 20% ఇవ్వగలిగితే ఫండ్స్. ఓకే. సో రిమైనింగ్ మీరు చూశాక నాకు అవసరం అవుతుంది, స్టేజెస్గా ఒకేసారి కాకుండా ఫండ్స్. తప్పకుండా తప్పకుండా. కానీ చైతన్య గారు ఒకటి చెప్తాను, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఆల్రెడీ నీ ఫైల్స్ చూస్తున్నారా, ఇవన్నీ ఆల్రెడీ పెండింగ్ ఫైల్స్ అన్నమాట. అటు కాకుండా నాకు ఈ ప్రాసెస్ చేయడానికి అట్లీస్ట్ 3-4 months, ఎందుకంటే నేను హెడ్ ఆఫీస్ పంపించాలి, అక్కడి నుంచి వాళ్ళ అప్రూవల్ రావాలి, వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాత అది అప్రూవ్ అవ్వడానికి కనీసం ఒక 2-3 months టైం పడుతుంది. సో వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నాకు మంచి ప్రాజెక్ట్, నలుగురికి అన్నం పెట్టేది అంటున్నావు, వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, నో ప్రాబ్లం. అంటే కొంచెం ఏదైనా 2-3 months అట్లీస్ట్ వీ కెన్ పుష్ అప్. చూద్దాం, ట్రై చేద్దాం. నాతో అయినంత నేను చేస్తా. ఓకే సార్, ఒకసారి మీకు బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా మళ్ళీ ఒకసారి? నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ లో చూద్దామా ఈ బ్లూ ప్రింట్ అనేది మనం. ఒకసారి తప్పకుండా. కలుద్దాం. హలో ఆచయ్, తు చెప్పరా. అరే బా, ఏడున్నావు? ఆఫీస్ లో ఉన్నారా? అవునా, అయితే ఉండు, నేను వచ్చేస్తున్నా, వచ్చి నేను పికప్ చేసుకుంటా, రెడీ ఉండు. నాకు ఇప్పుడు ఆఫీస్ లో పని ఉంది, వీసా పని ఉంది, అండ్ మళ్ళీ శ్రావణి కలిసేది కూడా ఉందిరా. ఓ, వీసాది ఈ రోజేనా నీది స్లాట్? ఈ రోజు ఒకసారి వెళ్ళి కలిసేసి రావాలరా. సరే అయితే ఆల్ ది బెస్ట్, వచ్చేస్తుందిలే, ఏం కాదు. సరే మళ్ళీ కలుద్దాంలే, బై. ఓకే, డన్ డన్ డన్. నెక్స్ట్ please take your seat. Well, Mr. Suman, tell me about yourself. Sir, myself Suman, recent graduate sir, graduate BTech. Okay. And doing job sir, software job. Okay. In high-tech city. That's great. Yes, yes. Okay. And what is your IELTS score? IELTS 6 sir. 6? Okay. But your score is too low, you have to improve your communication little more. And how many universities you have applied? Sir, 5 sir. 5 universities. Out of 5, how many you got selected? 1. Only one university? Yeah. May I know the university name? Maryland. Sir. Maryland University. Okay. Which intake are you planning? Sir, fall. Fall intake you are planning. Okay. But the thing is, like, as per your educational document, we are not satisfied. Sir? Sorry, Mr. Suman, I can't help you out. Better luck next time. Sir, please, sir. Thank you so much. Have a great day, Mr. Suman. Next. Thank you.
సార్ ఇక్కడే ఉన్నాడు, మీరిద్దరు కొంచెం సైలెంట్గా ఉండండి ప్లీజ్. అన్నా లేదన్నా, ఈసారి ఏమైనా ల్యాండ్ రాకపోతే వాడిని పంచ ఉడి తీసుకోవడం. అవునన్నా వాడిని ఈసారి వదిలేదే లేదు. మీరిద్దరు కొంచెం సైలెంట్గా ఉంటే నా వెనకాల రండి, చాలు రా, గొడవలు ఏం చేయద్దు అనరా, రండి రా. అరే ఏందన్నా? హలో, నా వణకం అప్ప. నేను ఈ పనిదా అవుతా ఉండాది, ఆ పని అవ్వట్లేదేంటి? ఎల్లుండి కల్లా ఆ పని అయిపోవాలా? ఆ తర్వాత రా మెటీరియల్ అంతా ఫ్యాక్టరీ నుంచి పంపించండి అయ్యా. నమస్తే సార్. లేదు, రేపడదా, రేపడదా నాకు కావాలా. ఫ్యాక్టరీలో ఆ ఇది పోవాలా, ఆ మెటీరియల్ పోవాలా, కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలా. ఇక్కడ 30 ఎకరాల ఇంకోటి కన్స్ట్రక్షన్ మొదలు పెడతా ఉండాను నేను, దానికి డబ్బులు కావాలా. ఏం ఈ మాదిరి చేస్తా ఉండావే. సరే పెట్టే పెట్టే, తర్వాత మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. నువ్వు ఆ రోజు వచ్చుండావు. అవును సార్. వీళ్ళంతా ఎవరు? ఒక్క నిమిషం, శానిటైజర్ వేసుకో. సార్ వీళ్ళిద్దరు నా అసిస్టెంట్స్. అబ్బో, అసిస్టెంట్లు పెట్టినావే, బాగానే ఎదిగినావే. మా ఫాదర్ కొంచెం అరేంజ్ చేశారు పనులున్నాయని. ఏంటి, ఏమి, దేనికి వచ్చున్నావు? రోజు ల్యాండ్ లీజ్ ఓకే అనుకున్నాం. తెలుసు తెలుసు తెలుసు. అదే సార్. ఏమి దాని గురించి ఆలోచించినానప్ప. నువ్వుదా ఇన్ఎక్స్పీరియన్స్డ్, నేనుదా ఎక్స్పీరియన్స్డ్, సెట్ అవ్వట్లేదప్ప. ఇప్పుడు నేను వేరే పెద్ద బిల్డర్కి ఇచ్చుండాను ఈ ల్యాండ్, అయిపోయింది. ఆయన దగ్గర టోకెన్ అడ్వాన్స్ కూడా దుడ్లు తీసుకుండానే. సార్ మనం ఆ రోజు ఓకే అనుకున్నాం సార్. అయ్యా, ఆ రోజు ఓకే అనుకున్నావయ్యా, బట్ ఇప్పుడు కుదరదు సార్. సార్ మీకు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను కదా సార్. మరి నేను టోకెన్ అడ్వాన్స్ ఇప్పుడుదా ఇచ్చేస్తాను. సరేనా, నువ్వు వేరే వాళ్ళని చూసుకో. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వా, కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి రాపా నువ్వు. సరేనా? లేదు లేదు లేదప్ప లేదప్ప, నువ్వు వేరే వాళ్ళని చూసుకో, ఇంకా పో అప్ప. సార్ సార్ మా అబ్బ చెప్పింది కరెక్ట్ రా. అన్నా ఏంటన్నా? నా వల్ల ఏది కాదు అన్నా. అన్నా ఇంకా చాలే, నా వల్ల కాదు, ఆగి. ఇంకా ఏమైంది చెప్పు, ఎంత నడుస్తావే బాబు, ఏం ఎనర్జీ అనేది. సర్లే కానీ అక్కడ చూడు అబ్బాయి, బాగున్నాడా? బాగున్నాడు. చిచి, అయినా ఏంటి, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, పిచ్చుతాను. అబ్బా నాకు కాదు, నీకు. నాకు నాకు ఇంత ఆల్రెడీ నేను పెద్ద మెస్లో ఉన్నా. ఇప్పుడు నువ్వు అటు చూడు ఇటు చూడు అని పెట్టకు నాకు. అది కాదే, ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా. చూస్తున్నారు మా, ఆల్రెడీ ఫిక్స్ కూడా అయింది. ఆ అబ్బాయిని నీకు సెట్ చేస్తా. పెద్ద మెస్లో నువ్వు ఎలాగే ఇంత క్రేజీ ఫ్రాగ్. యాక్చువల్గా మ్యాచ్ ఫిక్స్ అయింది, ఇంట్లో నానా తంటాలు పడి ఒప్పించి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు నాకున్న ఫ్యూ మంత్స్లో అడ్మిషన్ సంపాదించి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోలేనమ్మా, లైట్ తీసుకో. వద్దా? నిజంగా వద్దా? సర్లేదే, పద వెళ్దాం. యా ఆగవే, మమ్మీ కాల్ చేస్తుంది. అవునా? హలో అంకిత. అమ్మా ఫోన్ తీయవేంటే? చెప్పానా? నూరేళ్ళు. ఒకటి చెప్తా విను, జాగ్రత్తగా ఉండాలి, తెలుసు కదా? తెలుసమ్మా. హాయ్ ఆంటీ. ఎవరు? సంగీత. అడిగినట్టు చెప్పు. అడిగా నేను చెప్తాలే. అందరం బాగున్నాం. కలిసాను మేడంని, వచ్చేస్తుందన్న హోప్ ఇస్తున్నారు. నాన్నేం చేస్తున్నారు? అంకిత, నాన్న ఒక సంబంధం చూశాడు, వీలు చూసుకొని రా. అదేంటమ్మా, చెప్పావు కదమ్మా టైం ఉందని, ఈ టైంలోనే మళ్ళీ ఇలా ఏంటి? మరి ఏం చేద్దామే, నాన్న కూడా ఒప్పుకునేలా లేడు. అమ్మ పిచ్చిదానిలా తిరుగుతున్నానమ్మా యూనివర్సిటీ చుట్టూ అడ్మిషన్ గురించి. ఇంకా సీట్ రాలే కదమ్మా. అమ్మా ప్లీజ్ అలా అనకండమ్మా, నాకు మీరు ఒక్కరే హోప్. నీ సపోర్ట్ కూడా లేకపోతే నేను ఏమైపోతాను? సరే మళ్ళీ అడిగి చూస్తా. సరే సరే ప్లీజ్ మాట్లాడు నాన్నతో. సరే కానీ అడ్మిషన్ ఎంతవరకు వచ్చింది? మేడంతో మాట్లాడాను, వచ్చేస్తుంది అన్నట్టే అన్నారు సీట్. అన్నట్టే అంటే గ్యారంటీ లేదా? అమ్మా గ్యారంటీ ఎలా ఇస్తారమ్మా? చూడు అంకిత, నీకు ఎక్కువ టైం లేదు, అది గుర్తుపెట్టుకో. సరే
అసలు నువ్వేం చెప్పెళ్ళావో గుర్తుందా? నాకు గుర్తుందమ్మా, పదే పదే గుర్తు చేయకండి. సీట్ రాకపోతే మీ నాన్న చూపించిన వాడిని పెళ్లి చేసుకోవాలి, గుర్తుందా? చేసుకుంటాను, చెప్తున్నాను కదా. నాకు అడ్మిషన్ రాకపోతే ఫ్యూ మంత్స్ లో చేసుకుంటాను మీరు చూపించిన వాడిని. నీ మంచికే చెప్తున్నాము, అర్థం చేసుకో. ఇంత కష్టపడుతున్నాను, కొంచెం సపోర్ట్ చేయండమ్మా. సరే, నేను మళ్ళొకసారి నాతో మాట్లాడతానులేమ్మా. సరే, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు, నాన్నని అడిగినట్టు చెప్పు. ఓకే, బాయ్ అమ్మా. చేస్తాను. అంతా ఓకే నా ఇంట్లో? తెలుసు కదా సంగీత, ఇంట్లో ఎంత కష్టపడి ఒప్పించొచ్చాను. ఇప్పుడు డాడీ సంబంధం వచ్చింది, ఫ్యూ మంత్స్ లో పెళ్లి చేసేయాలంటున్నారంట. నేను ఒప్పించే కదా వచ్చాను ఇంత దూరం. అవును, భయమేస్తుంది. నువ్వు బాధపడకు, నీకు అడ్మిషన్ వస్తుందని చెప్పాను కదా. తప్పకుండా వస్తుంది, డోంట్ గివ్ అప్. సరేనా, పద. హాయ్ మేడం. హలో అంకిత, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. అవునా మ్యామ్. అయితే నీ అడ్మిషన్స్ ని హోల్డ్ లో పెట్టారనుకుంటా, మినిస్టర్ రికమెండేషన్ సీట్ కి వచ్చింది. సారీ అమ్మా. ఏంటి మేడం, మొన్న కలిసినప్పుడు కూడా అయిపోతుందన్న హోప్ ఇచ్చారు, ఇప్పుడు సడన్ గా? వెయిట్ చేద్దాం లాస్ట్ మినిట్ వరకు. ఓకే, బై బై. అది కాదు మేడం. హలో హలో, షిట్. ఏమైంది అంకిత? సంగీత, మేడం కాల్ చేశారు. నీకు తెలుసు కదా ఎన్నిసార్లు వెళ్తున్నానో యూనివర్సిటీకి, ఎంత ట్రై చేస్తున్నాను అడ్మిషన్ గురించి. మొన్న కూడా చెప్పారే వచ్చేస్తుంది సీట్ అని, ఒక మంచి హోప్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి ఎవరికో ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంది, నీది హోల్లో పెట్టాము అంటున్నారు. ఏం చేయాలి అంకిత, నాకు అర్థం అవ్వట్లేదు. అంకిత, ఇప్పుడే ట్రై చేసావు కదా, అప్పుడే గివప్ చేసేస్తావా? ఇంకా ట్రై చేయి, నాకు తెలుసు నీకు తప్పకుండా వస్తుంది సీట్. నాకు టైం కూడా లేదు సంగీత. ట్రై చేయి అంకిత, వస్తుంది తప్పకుండా, నువ్వు బాధపడకు. బీ పాజిటివ్, సరేనా? బీ పాజిటివ్. ఓకే ఓకే. చెప్పు షావణి, ఏడవకు, ఆపింకా. నా వల్ల కావడం లేదు, ఆల్రెడీ ఉన్న ఉద్యోగం చూసుకుంటూ ప్రయత్నిస్తున్నా, ఇది రెండోసారి లావడం. అయినా ఆ వీసా ప్రెషర్ కంటే నీ ప్రెషరే ఎక్కువైపోతుంది నాకు. అలా కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను. ఆ వీసా ఫీ కట్టడానికి తిని తినక ఎంత కష్టపడుతున్నాను తెలుసా? నన్ను అడిగితే నేను ఇస్తానుగా. వద్దులే, మీ నాన్న చూసిన వాడినే చేసుకో సుఖంగా. అలా కాదురా. పెట్టే, నేను మళ్ళీ చేస్తా. సుమంత్ ఒక్కసారి